హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు అయితే 24 Kisses మూవీ రిలీజ్ అయింది. మనతో పాటు డైరెక్టర్ గారు అయోధ్య గారు ఉన్నారు. సార్ హాయ్. హలో. హాయ్. హాయ్. వెరీ గుడ్ అండి. చాలా బాగుంది ఆడియన్స్తో చూడడం. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అమ్మయ్య ఇంకా నా పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రిజల్ట్స్, వారి రిజల్ట్స్ బాగుంటే ఇంకా చాలు అనుకున్న ఇది. పాజిటివ్ రివ్యూస్ రావడంతో పాటు అందరూ పాజిటివ్గా మీతో కూడా మాట్లాడి ఉంటారు. అందరూ పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. హోప్ఫుల్లీ వాళ్ళు మా టీమ్ అయ్యి ఉండకపోతే మంచిది, ఎందుకంటే మా టీం వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. రెగ్యులర్ ఆడియన్స్ని అడిగితే బెటర్ మీరు. సార్, ఓవరాల్గా 23rd Kiss గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ ఎమోషనల్ అనేది ఆ కిస్లో చాలా వరకు చూపించాలని చెప్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఆ 23rd, అదే అండి, 23rd దగ్గర ఆగిపోయి 24th కోసం చాలా సేపు ఆగి చేసుకోవడంతో జనాలు అది రైట్ మూమెంట్ రావడంతో ఎంజాయ్ చేశారు. సార్, ఓవరాల్గా అంటే ఈ సినిమా 24 Kisses అనే టైటిల్ ఉంది కదా సార్, ఈ టైటిల్కి కాంట్రవర్సీ బయట వరకు చాలా వరకు కాంట్రవర్సీ ఉంది. సో దానివల్ల పబ్లిసిటీ అయింది అనుకుంటారు సార్? మంచిదే పబ్లిసిటీ అయితే. ఇప్పుడు దానివల్ల వచ్చి జనాలు ఇక్కడికి వచ్చి నిజం తెలుసుకుంటారు. ఇప్పుడు నిజం తెలుసుకున్నారు, ఓకే ఇది స్టోరీలో భాగం కాబట్టి పెట్టారు అని వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అలా చూసిన వాళ్ళు ఇది కాంట్రవర్సీ కోసం పెట్టిన టైటిల్ కాదు, ఇది నిజంగానే పెట్టారని అర్థమవుతుంది. ఓవరాల్గా ఎవరైతే 24 Kisses టైటిల్ గురించి మాట్లాడుతున్నారో సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే నిన్న ఎవరు అన్నారు నిన్న డిబేట్లోని, ముత్యమంత ముద్దు అనే పేరు పెడితే ఇంకా బాగుంటుందని. మేబీ నిజమే అనిపించింది నాకు కూడా, అది ఒక క్లాస్ మూవీ ఇది వచ్చేదేమో. బట్ మీరు చూసారా ఎవరన్నా సినిమా? మీరు చూసారు కాబట్టి దానికి రిలవెన్స్ ఉంది కదా. 24 ముద్దులు ఎందుకు పెట్టామంటే అమ్మాయి కోసం, అందులో అమ్మాయి బుక్ తీసుకొని అందులో ఏదో ఆ స్టోరీ ఉంది కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది. బట్ ముత్యమంతా ముద్దని పెట్టినా బాగానే ఉండేది, కాబట్టి ఇంటర్ కాంట్రవర్సీ అయ్యేది కాదేమో. బట్ కాంట్రవర్సీ కోసం అయితే టైటిల్ పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక మెసేజ్ అంతే. బాగుంది మూవీ. చిల్డ్రన్స్ కోసం ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని ఇట్లా అట్లా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అట్లాంటి వాటి కోసం చిల్డ్రన్స్ని ఎట్లా ఇది చేయాలి ఏంటనేది. మ్యారేజ్ ఒకటే కాకుండా ఒక యాక్టింగ్ ఎంత బాగుంది అంటే కొత్త రకంలో వస్తుంది మొత్తం. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ ఫార్మాట్లో తీస్తారు డైరెక్టర్ అండ్ కెమెరా వర్క్. మ్యూజిక్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ. రావు రమేష్ గారు, హెబ్బా పటేల్, అదితర్ అనే యాక్టింగ్ చాలా బాగుంది. అడల్ట్ కంటెంట్ కాదండి, అదొక రొమాన్స్ అంతే. అంటే రొమాంటిక్ పరంగా అది నార్మల్ అనమాట. 24 Kisses అనే టైటిల్లో దాన్ని అలా ఉంచుకున్నారు, కానీ చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మెసేజ్ అంటే చిల్డ్రన్స్ మాల్ న్యూట్రిషన్ మీద, మాల్ న్యూట్రిషన్ మీద మెసేజ్ ఇచ్చారు అనమాట. అంటే చిల్డ్రన్స్కి ఇలాంటి ఫుడ్ పెట్టాలి అనేసి. వాట్ చాలా బాగుంది హెబ్బా పటేల్ యాక్టింగ్, అవసరం. అంటే ఒక లాస్, ఒక అతను తను తానే లాస్ అయిపోతాడు. సో ఒక అమ్మాయి ద్వారా హీ విల్ గెట్ బ్యాక్ అనమాట. సో తను సమాజాన్ని, ప్రేమ అనేది ఏంటి అన్నీ తెలుసుకుంటాడు. అది మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ సార్. నేను 4 ఇస్తాను సార్. అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఇదేదో నేను యాక్ట్ చేశాను కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. మీరు సినిమా చూసి మీకే అర్థమవుతుంది. అంటే ఒక టిపికల్ తెలుగు మూవీలా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫీల్ యూ విల్ గెట్ ఇట్. అండ్ యా, ప్లీజ్ సినిమా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీరు ఇంటర్వ్యూ చేయడమే కాదు, యు ఆల్ షుడ్ వాచ్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ. 24 Kisses అనేది అంటే మడుగును పడిన అట్టడుగు స్థాయిని పడినటువంటి అదొక వింత అనుకోవచ్చు. అంటే మడుగును పడినటువంటి జ్ఞాపకాలని తర్వాత మధురానుభూతులతో ముడిపడి ఉంటుంది అనేది ప్రేమ కూడా ఒక నిదర్శనం. అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్, అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ క్యామరీ కొంచెం మెసేజ్ ఇచ్చారన్నారు, కొంచెం అలా అనిపిస్తుంది, పర్లేదు. సో టోటల్గా పర్వాలేదు. టోటల్గా ఏంటంటే ఒక మెసేజ్, అంటే సాంగ్స్ కొంచెం కనెక్ట్ అవుతాయి బాగా. అంటే మళ్ళీ పదే పదే ఫోన్లో కానీ వినడానికి కొంచెం బాగుంటుంది. సాంగ్స్ మళ్ళీ 2 సార్లు రివిజన్ చేసుకొని స్టూడెంట్స్ అయ్యనగలరు. ఓకే, పర్లేదు. యాక్చువల్గా ఏంటంటే తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ మ్యూజిక్ కూడా బాగానే, అంటే మ్యూజిక్ ఎట్లా ఉందంటే కొన్ని టైంలో మ్యూజిక్లో కొన్ని ఏఆర్ రెహమాన్ వాడేటువంటి వైలెన్స్లో
కొన్ని ఆ వైలెన్స్ కొంచెం తడుతుంది, ఎక్కడో కొంచెం అట్లా తడుతుంది. అంటే టోటల్గా ఏంటంటే కిస్సెస్ కొన్నిటికి కనెక్ట్ అవుతుంది. అంటే స్పర్శ, మన శర్మం అనేది స్పర్శ అనేది కదా. సి అంటే అందాన్ని చూసి ఆనందించండి, అంటే కొంచెం అంటే అని మనం అంటే 24 కిస్సెస్ మనం లెక్క పెట్టలేము కదా, లేదు ఎంజాయ్ అట్లా సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం. డబ్బా పటేల్ గారు హీరో రొమాన్స్ అలా పర్లేదు, బాగానే ఉంది. కొంచెం నేను ఎంజాయ్ చేస్తాను అంతే, జస్ట్ ఓన్లీ యూత్ సినిమానైనా ఫ్యామిలీతో చూడొచ్చే సినిమా అంటే పర్లేదు, అదేం లేదు, మామూలుగానే ఉంది యాక్చువల్. కాకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక పరంగా నేను లాగారు, హైలైట్ ఉంది. కానీ అంతే లాస్ట్ వరకు కూడా ఏంటంటే ఒక నిరుపేదలు ఉంటే పేదలు కూడా బాగా మురుగున పడినటువంటి నిరుపేదలని ఏ విధంగా ఉంటారు అంటే ఒక కిస్సులో లాస్ట్ కూడా చూచారు, చనిపోయిన మనిషిని కూడా ముద్దు పెట్టడం అనేది ఆ దండం పెట్టేటప్పుడు కూడా మనం కొన్నిసార్లు ముక్కుతాం కదా అని. అదేవిధంగా అది ఎక్కడ ఏ స్పర్శ మన శర్మంలో అన్ని పార్ట్స్లో ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఆ పార్ట్స్ని డిఫరెన్స్ చేసి కొంచెం ఇది ఎరివేషన్స్ తోటి చూపించడం అనేది హైలైట్స్. ఓకే థ్యాంక్ యూ. కొంచెం డిస్కంఫర్ట్గా ఉండింది అంటే ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ, కొంత డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కూడా ఆ ప్రేమికుల మధ్య ఒక హై లెవెల్ రొమాంటిక్ లవ్ని చూపించాక ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు హ్యుమానిటీ, ఫైనలీ విశ్వప్రేమలోకి తీసుకువెళ్ళినట్టుగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని అనుకుంటున్నాను. చిల్డ్రన్ స్ట్రీట్ చిల్డ్రన్లో ఉన్నటువంటి ఆ బాధని అవసరాన్ని డైరెక్టర్ ప్రజలందరికీ గుర్తు చేశాడు. ప్రేమ అన్నది విశ్వానికి పంచడానికి అన్నది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా నాకు అనిపించింది. డెఫినెట్గా మినుగురులో ఎలాగా మెసేజ్ ఉన్నదో నాకు ఈ సినిమాలో కూడా అలాగే మెసేజ్ ఓరియంటెడ్గా అనిపించింది. అంటే మినుగురులో టోటలీ ఒకే ఒక అంటే చిల్డ్రన్లో ఒక చిల్డ్రన్ కేటగిరీని తీసుకుని చూపించారు. అలాగే దీంట్లో ఏంటంటే అత్యధికంగా అంటే ప్రాణాలు ఇచ్చుకునేంతగా ప్రేమించుకుంటారు కదా ప్రేమికులు, ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడం లాంటివి చేస్తుంటారు, అది మీనింగ్లెస్ యాక్చువల్గా. ఆ ప్రేమని విశ్వప్రేమగా మలచడం అన్నది మాత్రం నాకు అద్భుతంగా నచ్చింది. తమలో ఉన్న ప్రేమని ఈ జగత్తుని ప్రేమించడం కోసం, దాంట్లో మెయిన్ రిక్వైర్డ్ పీపుల్ ఆర్ ఆర్ఫన్ చిల్డ్రన్, స్ట్రీట్ చిల్డ్రన్, అద్భుతంగా ఉంది. నాకు అసలు కొన్ని కొన్ని సీన్స్లో కళ్ళంట నీళ్ళు వచ్చాయి. పిల్లల్ని ఇంత మిస్ చేస్తున్నాము కదా మనము, వారు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా ఉంటున్నటువంటి పిల్లలకి ఈ ప్రేమను పంచవచ్చు కదా అన్నది, ఆ విషయం చెప్పడంలో దర్శకులు బాగా సక్సెస్ అయినట్టుగా నాకు అనిపించింది. రియల్లీ ఎక్సలెంట్ అసలు వాళ్ళ అంటే అది కొంచెం కష్టమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలివేషన్లో హీరో కేవలం ప్రేమించడం ఒకటే తెలిసినటువంటి క్యారెక్టర్, ఆ ప్రేమని అర్థం చేసుకోవడం అనే పాత్ర ప్రజల వైపున హీరోయిన్ పోషించింది. ప్రజలు ఆ ప్రేమను అర్థం చేసుకోవడంలో ఎలాంటి యాంగిల్ తీసుకోవాలి అన్నది మనకు అక్కడ కొంచెం చూస్తారు. హీరో ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఈ జగతిని మనం ప్రేమించగలం. ఈ జగతిని ప్రేమించడంలో ఉన్న తృప్తి మనం మనల్ని ప్రేమించుకోవడంలో ఉండదు, మన ఫ్యామిలీని మాత్రమే ప్రేమించుకోవడంలో ఉండదు. రియల్లీ ఒక హ్యుమానిటీకి ఒక హై పిక్గా నేను అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ డీసెంట్ మూవీ. సో ఆ 24 కిసెస్ని ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క క్రియేటివిటీగా చూపించారు డైరెక్టర్. సో అది బాగా నచ్చింది నాకు, అక్కడ నేను కనెక్ట్ అయ్యాను. అవన్నీ కాదండి, లేదు అడల్ట్ మూవీ కాదు, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉన్నప్పటికీ కూడాను 24 కిసెస్కి జస్టిఫికేషన్ చేశారు డైరెక్టర్. రొమాన్స్ కాదండి, కిస్కి ఉన్న మీనింగ్ చూపించారు డైరెక్టర్. ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క మీనింగ్ చూపించారు డైరెక్టర్. అవునండి, దానికి దీనికి ఏమి లేదు, దానికి దీనికి మీరు కంపేర్ చేయకండి. అది కంప్లీట్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, బట్ దిస్ ఈజ్ నాట్ అలా అంటే దానికి దీనికి కంపేర్ చేయకూడదు. బ్యూటీని చూపించారు కానీ వల్గారిటీని చూపించలేదండి. Hi guys, this movie is really really good. It was in a lot of controversy because of the title, but I think it's a family movie, everyone should come and watch it. It's a very cute love story, feel good movie. That's it, thank you. Highlights. Rao Ramesh comedy is amazing, his comic timing is amazing. This in the first half it's a lot of comic involved, and in the second half it's quite senti. Amazing, they are super cute. Adit is really really cute. I think his fans will die for him.
So if you count Kisses of Arun and Hebba, Arun Adit and Hebba, it's 24. But there are more kisses involved in the movie, which is like mother and daughter kiss and a lot of kisses. Very innocent kisses. Thank you. Thank you. Yeah, ante oka honest attempt aithe kanipinchindi. Oka art movie shades kanipinchesayi movie lo. Some dialogues gaani, kontha mandiki connect ayye scenes gaani, konni unnai anamata, konjam unstable ga unde mind gaani. So ఉన్నాయి ఒక ప్యూరిటీ అంటే 24 కేసెస్లో కొన్ని కేసెస్లో ఉండే ప్యూరిటీ కానీ కొంచెం కొన్ని సీన్స్ ఉన్నాయి ఇంకా బాగా నెరేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ గ్రిప్పింగ్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ ఇట్స్ అ ఓకే ఆర్ట్ మూవీ, కొంతమందికి మాత్రమే ఓకే ఆర్ట్ మూవీ అని చెప్పాలన్న. సో ఓకే మూవీ అనిపించింది, పెద్దగా చెప్పాల్సింది సో ఓకే మూవీ అన్న. ఈ సినిమా మీద చాలా డిబేట్లు డిస్కషన్స్ జరిగినాయి, అన్నిట్లలో ఆల్మోస్ట్ నేను పాల్గొన్నాను. అంటే ఈ కిస్సెస్ ఆ 23 కిస్సెస్ హీరో హీరోయిన్కి మధ్యలో జరిగినప్పుడు ఆ 23rd కిస్ ఏదైతే ఉందో అది మదర్కి సన్కి మధ్యలో ఉంటుంది. అంటే మన కల్చర్ ప్రకారం నార్త్ ఇండియాలోనో ఇక్కడో కాళ్ళు మొక్కితే ఇలా అంటాము, లేదంటే మధ్యలో వరకు వంగి పెట్టుకుంటాము, లేదా మన వైపు అయితే ఇట్లా దండం పెట్టుకుంటాం. బట్ ఆయన ముద్దు పెట్టిన విధానం ఆ రెండు కాళ్ళ మధ్యలో ఆ తలను ఆనించి కళ్ళకు ఆయన పాదాలను కట్టిన విధానాన్ని అది నేను అప్రిషియేట్ చేసినాను. తర్వాత హీరో మాల్ న్యూట్రిషన్, పిల్లలు నిజంగా ఇవాళ సమాజంలో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు, అది 100% నిజం. దాన్ని ఇంక కొంచెం ఎక్స్ట్రా చేసి పెద్దగా చేసి చూపిస్తే బాగుండేది సమాజంలో, కనీసం ఇట్లాంటి వాళ్ళు చూపిస్తారనే ఒక మెలకువ, ఒక కళ్ళు తెరవడం అనేది వచ్చేదేమో అని నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఆయన చెప్పినవన్నీ అంటే నేను ఇచ్చే మెసేజ్ చూడండి మేడం అని చెప్పేసి మాతో 2-3 రోజుల నుంచి గొడవ పడుతున్నాడు ఆయన, అన్నీ బాగున్నాయి మీరు ఇచ్చే మెసేజ్ బాగుంటుంది అని మీరు చెప్తున్నారు, మరి ఆ 24 కిసెస్ అని పేరు ఎందుకు పెట్టారు, ఆ పేరు ఎందుకు మార్చుకోకూడదు మీరు? అంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం సమ్సమ్ అంటే వాళ్ళు డిఫరెంట్గా హీరో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేస్తూనే ఉంటారు, ఇంతకుముందు మనం గతంలో చూసినాం సినిమాల గురించి. బట్ ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి సినిమా పేరు ఇప్పటికైనా మార్చుకోండి, మేము ఖర్చు పెట్టి పోస్టర్లు అని వేసామన్నారు, కానీ నేనేమంటాను ఒక 10 పోస్టర్లు అయినా పర్వాలేదు ఈ సినిమా మార్చాము అని చెప్పడానికి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కూడా నేను అడ్వైజ్ చేశాను. ఒకటి రెండవ విషయం, చిన్నపిల్లవాడిని హీరోయిన్ బ్రదర్ని పెట్టేసి ఆ సహజీవనం అవన్నీ మాట్లాడించడానికి మేము ఖండిస్తున్నాం మహిళా సంఘాలుగా. కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు సినిమాలు తీయాలనుకుంటున్నారు చిన్న డైరెక్టర్లు చిన్న ప్రొడ్యూసర్లు, బాగానే కష్టపడుతున్నారు కాదు అనట్లేదు, కానీ సమాజంలో సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద తీస్తే బాగుంటుంది అని చెప్పేసి మా మూవీ. సో ఎలా అనిపించింది మీకు చూసిన తర్వాత? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండి. సో రఫ్ కట్ నుంచి కాన్సెప్ట్ మాట్లాడిన నుంచి స్క్రిప్ట్లు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాం ఫస్ట్ నుంచి మాకు తెలుసు. కానీ ఈరోజు థియేటర్లో కూర్చొని చూడడం వాజ్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము అనుకున్న సీన్లకి అప్లాస్ వస్తుంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ముద్దులు అని కొంచెం బజ్ వచ్చింది, మేము కూడా అరే ఏంట్రా ఈ యాంగిల్ ఎక్కువ వెళ్తుంది, కానీ సినిమాలో ఇంకో పార్ట్ ఉంది విచ్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఎమోషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాక్టర్ ఇవంతా ఉన్నాయని. సో అది ఈరోజు కూడా రావడం వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ప్లస్ చాలా బాగుంది థియేటర్లో. థ్యాంక్ యూ. అంటే మూవీ చూసారు కదా మీకు ఎట్లా? నో డైరెక్టర్ వాళ్ళ మదర్ అండి, యు హావ్ టు టేక్ ఇట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చెప్పండి ఏం చెప్పాలి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనా? కొడుకు మూవీ ఇంకొక వారం తర్వాత చెప్తా. ఇప్పుడు చూడలేదా? ఇప్పుడు చూడలేదా? చూసాను. చెప్పండి. నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా స్పీడ్గా అయిపోయింది, ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంకా కొంచెం బాగుంది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. కాంట్రవర్సీ అయింది కదా అందుకు మీరు? అదేం లేదండి, ఎందుకంటే అలాంటి సీన్స్ ఏం లేవు కదా. కాంట్రవర్సీ అన్ని విషయాల్లో అవుతుందండి, అందుకే కదా నేను చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా ఉన్నాయి రెండు స్టేట్స్లో, అవి మ్యాటర్ కాకుండా ఇప్పుడు సీన్స్ ఏం లేవు కదండి. ఇట్స్ టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మదర్గా నేను వచ్చాను కదా చూడటానికి, ఏదన్నా ఉంటే తిట్టాను వెళ్ళి ఇంటికి. మీకు నచ్చింది కదా? నచ్చింది. నా ఫస్ట్ పాట నా మనవరాలే పాడింది, ప్రణయం పదం దావను. అంతేనా టైటిల్ సాంగ్? కామెడీ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి.